ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రష్యాలోని సుదూర తూర్పు ప్రాంత అభివృద్ధికి $1 బిలియన్ రుణ సహాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్ రష్యా దేశాల సంయుక్త నూతన ఆవిష్కరణల ఆన్లైన్ ప్లాట్ఫారంను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఇండో పసిఫిక్ ప్రాంతం భద్రత అభివృద్ధికి కీలకంగా మారేందుకు ఆ ప్రాంతాన్ని స్వేచ్ఛాయుత ప్రాంతంగా ఉంచాలని భారత్ జపాన్లు పిలుపునిచ్చాయి. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసుకు సంబంధించి మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరంను ప్రత్యేక సిబిఐ న్యాయస్థానం తీహార్ జైలుకు పంపించింది. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందజేశారు. టెన్నిస్లో రాఫెల్ నాదల్ యుఎస్ ఓపెన్ సెమీఫైనల్స్కు చేరుకున్నారు. భారత్ రష్యా దేశాల సంయుక్త నూతన ఆవిష్కరణల కోసం రూపొందించిన ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇండో రష్యన్ ఇన్నోవేషన్ బ్రిడ్జిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. భారత్ రష్యా దేశాల్లో స్టార్టప్ కంపెనీల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు ఇది దోహదపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంలో భాగంగా ఏర్పాటు చేసిన భారత వాణిజ్య ప్రదర్శనను సందర్శించారు. ఆ తర్వాత అంతర్జాతీయ జిగోరో కనో జుడో టోర్నమెంటును కూడా ప్రధాని సందర్శించారు. ప్రధానమంత్రి మోదీ వెంట రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఉన్నారు. ఈ జూడో టోర్నమెంటును ప్రతి సంవత్సరం రష్యా అధ్యకుడు జపాన్ ప్రధాని నేతృత్వంలో నిర్వహిస్తూ ఉంటారు. ఈ జూడో పోటీలో రష్యా, ఇండియా, జపాన్, చైనా, కొరియా, మంగోలియా దేశాలకు చెందిన 18 సంవత్సరాల వయసులోపు వారు పాల్గొంటుంటారు. భారతదేశం తరపున 6 యువకులు ఈ పోటీలో పాల్గొంటున్నారు. అంత క్రితం ప్రధానమంత్రి వ్లాదివోస్టోక్లో నిర్వహించిన 5వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం ప్లీనరీ సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రష్యాలోని సుదూర తూర్పు ప్రాంత అభివృద్దికి $1 బిలియన్ రుణ సహాయాన్ని ప్రకటించారు. యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా భారత్ తూర్పు ఆసియాతో చురుకైన సంబంధాలు కొనసాగిస్తోందని అన్నారు. ఈరోజు చేసిన ప్రకటన యాక్ట్ ఫార్ ఈస్ట్కు ఒక సూచికగా భావించవచ్చు. ఇది భారత ఆర్థిక దౌత్యానికి ఒక నూతన కోణాన్ని ఆవిష్కరిస్తుందని మోదీ అన్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్ అనే మంత్రంతో భారత్ను నూతన దిశగా పయనింపజేసేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం దూర తూర్పు ప్రాంతాల అభివృద్దే కాకుండా మొత్తం మానవాళి అభివృద్దికి దోహదపడుతుందని అన్నారు. తూర్పు ఆసియా, భారత్ మధ్య సంబంధాలు చాలా ప్రాచీనమైనవని మోదీ అన్నారు. ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం భారత్కు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. రష్యాలో తన 3 రోజుల పర్యటనను ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లో న్యూఢిల్లీకి బయలుదేరతారు. వ్లాదివోస్తోక్లో జరిగిన ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని షింజో అబేతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంపై ఇరు దేశాధినేతలు ఒకే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇండో పసిఫిక్ ప్రాంతం భద్రత అభివృద్దికి కీలకంగా మారేందుకు ఆ ప్రాంతాన్ని స్వేచ్ఛాయుత ప్రాంతంగా ఉంచాలని భారత జపాన్ దేశాధినేతలు అభిప్రాయపడినట్టు మన విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే మీడియాకు తెలిపారు. ఈ సంవత్సరం డిసెంబర్లో న్యూఢిల్లీలో జరిగే ద్వైపాక్షిక సదస్సుకు నాందిగా విదేశాంగ, రక్షణ శాఖ మంత్రుల స్థాయి సమావేశాలు నిర్వహించాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించారు. ఆఫ్రికా దేశాలతో త్రైపాక్షిక సంబంధాల విషయంపై కూడా వీరు చర్చలు జరిపారు. ప్రధాని మోదీ మలేషియా ప్రధాని డాక్టర్ మహతీర్ బిన్ మొహమ్మద్తో కూడా సమావేశమై చర్చలు నిర్వహించారు. జాకిర్ నాయక్ని వెనక్కు రప్పించే అంశాన్ని ప్రధానమంత్రి మలేషియా ప్రధాని దృష్టికి తీసుకొచ్చినట్టు విజయ్ గోఖలే తెలిపారు. ప్రధాని మోదీ మంగోలియా అధ్యకులు
ఖాల్తా మగిన్ బతుల్గాతో కూడా సమావేశమై చర్చలు జరిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసుకు సంబంధించి మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరంను ప్రత్యేక సిబిఐ న్యాయస్థానం తీహార్ జైలుకు పంపించింది. ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహార్ చిదంబరంను ఈ నెల 19వ తేదీ వరకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ న్యూఢిల్లీలో 46 మంది ఉపాధ్యాయులకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందజేశారు. అత్యుత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను గౌరవించేందుకు పాఠశాల విద్యా నాణ్యతను మెరుగుపరిచి విద్యార్థుల జీవితాలను సుసంపన్నం చేసిన ఉపాధ్యాయులను గౌరవించుకునేందుకు ఉపాధ్యాయ దినోత్సవం నాడు వారికి ఈ అవార్డులు ప్రభుత్వం అందజేస్తుంది. ఈ సందర్భంగా రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ సత్ప్రవర్తన నిర్మాణ పునాది పాఠశాలలో పడుతుందని, యువ మేధస్సుల నైతిక గుణాల నిర్మాణంలో టీచర్లకు ప్రధాన భూమిక బాధ్యత ఉందని అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక గొప్ప అధ్యాపకుడే కాకుండా తత్వవేత్త, రచయిత అని రాష్ట్రపతి ప్రస్తుతించారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఢిల్లీలోని తమిళ్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ స్కూల్స్ నుంచి ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పిల్లలకు సమగ్రమైన పరిపూర్ణమైన విద్యను అందించాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్దిలో ఉపాధ్యాయులు నిర్మాతలని అభివర్ణిస్తూ వెంకయ్యనాయుడు పిల్లల్లో ప్రజాస్వామ్య విలువలు పాదుగొల్పడం, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయపథం, లౌకికత్వం, ఇతరుల పట్ల గౌరవ మర్యాదలతో మెలగడం, మానవ హక్కుల గురించి వివరించడంతో సహా పలు అంశాలపై అవగాహన కల్పించాలని కోరారు. బేటీ బచావో బేటీ పడావు పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాలు, జిల్లాలను కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ సన్మానిస్తారు. ఈ సన్మాన కార్యక్రమం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. లింగ నిష్పత్తిని పెంచేందుకు దోహదపడే చర్యలను తీసుకున్న రాష్ట్రాలు, జిల్లాలను సన్మానించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. బేటీ బచావో బేటీ పడావో పథకం 2015 జనవరి 22వ తేదీన ప్రారంభించారు. ఈ పథకాన్ని 640 జిల్లాల్లో అమలు చేస్తున్నారు. టెన్నిస్లో రాఫెల్ నాదల్ యుఎస్ ఓపెన్ సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. 2వ సీడ్ నాదల్, అర్జెంటీనాకు చెందిన 20వ సీడ్ డైగో స్కెవర్ట్ మాన్పై 6-4, 7-5, 6-2 స్కోర్తో గెలిచి సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. ఇప్పుడు నాదల్ ఇటలీకి చెందిన మత్తైవో బెర్రెతిన్తో తలపడతారు. వివిధ రంగాల్లో శిక్షకులుగా ఉన్నవారిని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు కౌశల్యాచార్య అవార్డులను ప్రదానం చేసింది. నైపుణ్యాల అభివృద్ది మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో 50 మంది శిక్షకులను సన్మానించింది. 2022వ సంవత్సరం నాటికి దేశం మొత్తం మీద 2,50,000 మంది శిక్షకులు అవసరమని ఒక అంచనా. నైపుణ్యాల అభివృద్ది మూల స్తంభాలుగా నిలిచిన ఉపాధ్యాయులను ప్రతి సంవత్సరం సన్మానించేందుకు ఈ అవార్డులను అందిస్తున్నట్టు నైపుణ్యాల అభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే తెలియజేశారు. నైపుణ్యత కలిగిన మానవ వనరుల కొరత మూలంగా భారతదేశంలో పారిశ్రామికీకరణ వృద్ధికి లోటు ఏర్పడుతోందని ఆ శాఖ సహాయ మంత్రి రాజ్ కుమార్ సింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రష్యాలోని సుదూర తూర్పు ప్రాంత అభివృద్దికి $1 బిలియన్ రుణ సహాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇండో పసిఫిక్ ప్రాంతం భద్రత అభివృద్దికి కీలకంగా మారేందుకు ఆ ప్రాంతాన్ని స్వేచ్ఛాయుత ప్రాంతంగా ఉంచాలని భారత్, జపాన్లు పిలుపునిచ్చాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమ